దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. పదేళ్ల తర్వాత చేపట్టబోతున్న మహాక్రతువు కోసం ముమ్మరది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మీ ఇంట్లో ఎందరుంటున్నారు? మీది సొంతిల్లా, అద్దె ఇల్లా? మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి? బాత్రూమ్లెన్ని? తాగునీరు ఎంత దూరం నుంచి తెచ్చుకుంటున్నారు? మీకు ల్యాండ్ లైన్ ఉందా? ఇంట్లో సెల్ ఫోన్లున్నాయా? జనగణన సందర్భంగా దేశ ప్రజలు ఇలాంటి 34 ప్రశ్నలు ఫేస్ చేయబోతున్నారు. జనాభా లెక్కల కోసం, ప్రతి కుటుంబ వివరాల కోసం కేంద్ర జనగణన శాఖ ప్రశ్నావళిని సిద్ధం చేసింది. వాస్తవానికి ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కాదు. దేశంలో నిర్మించిన ప్రతి కట్టడం, అందులో నివసించే కుటుంబాల వివరాలు నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో కుటుంబం ఉపయోగించే సౌకర్యాల్లో అతి చిన్న అంశాలను కూడా సేకరిస్తారు. సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించేందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఇలా సేకరించిన సమాచారమే ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కానుంది. దేశ ప్రజల్లో ఎందరికీ ఏ ఏ సౌకర్యాలు కల్పించాలి, దానికి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంచనాకు రానున్నారు. ఎస్సీ కేటగిరీ కింద హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారినే పరిగణలోకి తీసుకుంటారు. ఇతర మతాల్లో ఎస్సీ అని చెప్పినా నమోదు చేయరు. ఎస్టీలు ఏ మతంలో ఉన్నా జనగణనలో నమోదు చేస్తారు. దేశవ్యాప్తంగా జనగణన నేపథ్యంలో కుటుంబాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని సేకరిస్తారు. మీరు ఎన్ని కట్టడాలు నిర్మించారు? ఏ భవనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు? దుకాణం లేదా పరిశ్రమ లేదా ఇతర అవసరాల కోసం వాడుతున్నారా లేక ఖాళీగా ఉంచారా అనే ప్రశ్నలు సంధిస్తారు. ఇంట్లో గదులు కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇంట్లో మొత్తం ఎన్ని గదులున్నాయి? వంటగదులెన్ని? బాత్రూమ్లెన్ని? అవి బెడ్రూమ్తో అటాచ్ అయి ఉన్నాయా లేక బయట ఆవరణలో ఉన్నాయా వంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంట్లో ఎంతమంది దంపతులుంటున్నారు? మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? దేశంలో ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా వంటి ప్రశ్నలు సంధిస్తారు. తాగునీరు కూడా జనాభా లెక్కల్లో కీలకం కానుంది. తాగునీరు ఎంత దూరం నుంచి తెస్తున్నారు వంటి ప్రశ్నలు కూడా అడగనున్నారు. పట్టణాల్లో అయితే 100 మీటర్ల నుంచి, పల్లెల్లో అయితే 1/2 కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటే దగ్గరగా ఉన్నట్టు నమోదు చేస్తారు. అటు ట్యాప్ వాటర్ వాడడానికి ఓ లెక్క ఉండబోతోంది. నల్లా నుంచి రక్షిత తాగునీరు వస్తోందా? బావి లేదా చేతి పంపు ఉందా? కాలువ లేదా చెరువు నుంచి తెస్తున్నారా? రోజూ డబ్బా లేదా సీసా నీరు తాగుతున్నారా వంటి ప్రశ్నల్ని అడుగుతారు. సొంత ఇల్లు ఉంటే దానికి గోడలను, కర్రలు, సిమెంట్, మట్టి గోడ, గ్రానైట్ ఇలా ఏ సామాగ్రితో నిర్మించారని కూడా ప్రశ్నిస్తారు. టాయిలెట్స్ ను డ్రైనేజ్ కి కలిపారా లేక ఇంటి కాంపౌండ్ లోనే సెప్టింగ్ ట్యాంక్ ఏర్పాటు ఉందా? టాయిలెట్స్ శుభ్రతకు శానిటేషన్ వర్కర్స్ ను వినియోగిస్తున్నారా వంటి ప్రశ్నలు ఉంటాయి. వంటకు ఎల్పిజి కనెక్షన్ ఉందా లేక ఇంకా కిరోసిన్ పిడకలతో వంట చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా వస్తాయి. కరెంటు లేదా సోలార్ స్టవ్ ను వాడుతున్నారా అంటూ జనగణన సిబ్బంది ప్రశ్నిస్తారు. కుటుంబంలో వాడుతున్న ఫోన్లపై జనగణన శాఖ ప్రశ్నలు రూపొందించింది. ఇందులో భాగంగా కుటుంబ పెద్ద సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటారు. దీంతో పాటు మీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉందా, సెల్ ఫోన్ ఉందా వంటి ప్రశ్నలు అడుగుతారు. సైకిల్, మోటార్ సైకిల్, కారు వంటి వాహనాలు ఏమున్నాయనేవి కూడా ప్రశ్నిస్తారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా జనగణనలో ఉండబోతున్నాయి. ఇంట్లో ఎందరికి బ్యాంక్ ఖాతాలున్నాయనే వివరాలను ఇళ్లకు వచ్చే జనగణన సిబ్బంది నమోదు చేస్తారు.